హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ రెసిపీ ఇవాళ మన వీడియో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయే అటుకులతో చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకుల ఉప్మా అటుకుల ఉప్మా అంటారు అటుకుల పులిహోర అంటారు పోహ అంటారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో అటుకుల్ని వేసుకొని అటుకులు మునిగే అంతవరకు వాటర్ పోసుకొని వాటర్ వెంటనే గట్టిగా పిండేసి అటుకుల్ని స్టేనర్లో వేసేసుకోవాలి ఎక్కువసేపు అటుకుల్ని వాటర్లో వేసినట్లయితే అటుకులు అనేవి కొంచెం ముద్దలాగా తయారైపోయి మనం చేసే రెసిపీ ముద్దలాగా అవుతుంది పొడి పొడిగా రాదు కాబట్టి వాటర్ వేసిన వెంటనే అటుకుల్ని గట్టిగా పిండేసి స్టేనర్లో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేడెక్కగానే పల్లీలు పచ్చశనగపప్పుని వేసుకోవాలి ఈ పల్లీలు పచ్చిశనగపప్పు కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ముందుగా వీటిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోహా రెసిపీ అప్పుడప్పుడే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకుని కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిరపకాయలు కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుముని వేసుకోవాలి క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ రెండు క్యారెట్లని తురుముకొని వేసుకున్నాను క్యారెట్ తురుము కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది క్యారెట్ తురుమును కూడా కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకొని తర్వాత ఒక్క దోరగా పండిన టమాటోని కూడా వేసుకొని అది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం బాగా నీళ్ళల్లో నుండి పిండి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్ని వీటిలో వేసేసుకోవాలి ఈ తాలింపులో అటుకుల్ని వేసేసుకొని ఈ తాలింపు మొత్తం అటుకులకి మిక్స్ అయ్యేటట్లు కింద నుంచి పైదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను సాల్ట్ కూడా మొత్తం బాగా అటుకులకి పట్టేటట్లుగా కింద నుంచి పైదాకా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలాగే తింటే అటుకుల ఉప్మా అవుతుంది అదే ఇందులో నిమ్మరసం పిండుకొని తింటే అటుకుల పులిహోర అవుతుంది పులుపుని ఇష్టపడని వాళ్ళు ఇలాగే తినేయచ్చు అదే పులుపుని ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం పిండుకొని తినచ్చు నిమ్మరసం కలుపుకొని తినాలి అని అనుకునే వాళ్ళు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోండి వేడి మీద నిమ్మరసం కలుపుకుంటే చేదొచ్చేస్తుంది అటుకుల ఉప్మాకి అటుకుల పులిహోరకి ఉన్న తేడా పులుపు ఒకటే అంతేనండి చాలా సింపుల్గా అటుకుల పులిహారని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించాను కదా అయితే వెంటనే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మై ఫ్యామిలీ రెసిపీని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా మెసేజ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్